కారు స్పీడు ఇరవై నాలుగు మాత్రమే పీకే సర్వే రిపోర్ట్ ఇంటెలిజెన్స్ రిపోర్టు సేమ్ పథకాలు గట్టెక్కించవన్న ఐప్యాక్ గులాబీ బాస్ కొత్త స్కీమ్పై సర్వే ఆదేశం సర్వే జనా సుఖినోభవంతో కాకుండా సర్వేలనే నమ్ముకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అవే సర్వేలు షాకిస్తున్నాయి ఎనందేళ్ల పాలనా కాలం పూర్తి చేసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ టీం షాకింగ్ రిజల్ట్ చేతిలో పెట్టింది జనవరి మొదటి వారం నుండి ఫిబ్రవరి ఏడు వరకు జరిగిన సర్వే రిజల్ట్ను కేసీఆర్ టేబుల్పై పెట్టాడు పీకే ఇప్పటి వరకు ఎన్నికలు జరిగితే టిఆర్ఎస్ పార్టీ కేవలం ఇరవై నాలుగు సీట్లు మాత్రమే గెలిచే అవకాశం ఉందని మరో నలభై మూడు సీట్లలో మూడో స్థానంలో ఉండే అవకాశం ఉందని సర్వే ఫలితాలు తెలియదట ఇన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీకి తిరుగు లేకుండా ఉన్న ఉత్తర తెలంగాణ ప్రాంతంలో దాదాపు టీఆర్ఎస్ తుడిచి పెట్టుకుపోయే అవకాశం ఉందని సర్వే ఆధారంగా పీకే తేల్చేశారట ఉన్న టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారని చెప్పారట టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్న పథకాలు గట్టెక్కించే పరిస్థితి లేదని క్లియర్ కట్ గా చెప్పినట్టు తెలిసింది ఆర్థిక అంగ అధికార బలాలు ఎన్నికల్లో గట్టెక్కించే పరిస్థితి లేదని లెక్కలు వేసి మరి చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం ఒకటి రెండు పథకాలు మినహా మెజార్టీ పథకాలపై ప్రజలు విముఖతతో ఉన్నట్టు తెలిసింది పథకాల అమలు కన్నా ప్రచారమే ఎక్కువగా ఉన్నట్టు మెజార్టీ ప్రజల అభిప్రాయంగా చెప్పాడట ఉందట రిపోర్ట్ లో ఏముంది ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ శరణార్థి తెలంగాణలో ఇది కాదు ఓకే ఇంటెలిజెన్స్ ఓకే కార్ స్పీడ్ కార్ స్పీడ్ ఇరవై నాలుగు మాత్రం మొదటి పేజ్ కుదుర్చుకున్న తా ఏది పీకేతో ఒప్పందం కూర్చుకున్న కేసీఆర్ తాజా పరిస్థితులపై సర్వే నిర్వహించాలని మొదటి వరకు అసైన్ చేశాడు ఇప్పటి వరకు ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే గెలవగలమా ఏ వర్గం ప్రజలు అనుకూలంగా ఉన్నారు ఎవరు వ్యతిరేకిస్తున్నారనే లెక్కలు తీయాలంటూ పురాయించారట వివిధ కోణాలను టచ్ చేసేలా మొత్తం ముప్పై రెండు ప్రశ్నలతో సర్వే నిర్వహించిన పీకే టీం అందులో మెజారిటీగా కేసీఆర్ పెట్టిన పథకాలను ప్రస్తావించినట్టు తెలిసింది సామాజిక పెన్షన్లు రైతు బంధు పథకాలు మినహా ఏ పథకం ప్రజలను సంతృప్తి పరచలేకపోయినట్టు సర్వేలో తెలియదట కింది స్థాయిలో ఉన్న టీఆర్ఎస్ లీడర్ అవినీతి కల్లారా చూస్తున్న కారు తంటేనే మొహం చాటేస్తున్నట్టు చెప్పారట ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది మళ్ళీ ఓటు వేస్తారా అనే అంశాలను కూడా రాబట్టిందట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేవలం ఒక చోట మాత్రమే టీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉన్నట్టుగా ఇక ఆదిలాబాద్ జిల్లాలో రెండు చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయే ఛాన్స్ ఉన్నట్టుగా సర్వే చెప్పిందట ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కాకుండా కొత్త వారికి ఇస్తే సహకరిస్తారా అనే అంశాన్ని కూడా సర్వేలో ప్రశ్నించినట్టు తెలిసింది కొత్త వారిని పెట్టినా ఎక్కువ చోట్ల పార్టీకి లాభం జరిగే ఛాన్స్ లేనట్టు తెలిసింది ఇంటెలిజెన్స్ ఏం చెప్పింది ఇదే అంశాన్ని గతంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా మనం నుంచి ప్రతి జిల్లాలో ఏ రిపోర్ట్ ఎట్లా ఉందని రాష్ట్రంలో జరిగే ఇతర వ్యవహారాల కంటే కేవలం ఎన్నికల ప్రాతిపదికన పనిచేసే సంస్థగా ఇంటెలిజెన్స్ వ్యవస్థను మార్చిన కేసీఆర్ పీకే ఎంట్రీ కంటే ముందే ఇవే అంశాలపై ఇంటెలిజెన్స్ టీమ్ తో పలు దపాలుగా సర్వే నిర్వహించాడు కేసీఆర్ అదే సర్వేను సీక్రెట్ గా సంపాదించిన క్యూ న్యూస్ జనార్థి తెలంగాణ రిపోర్ట్ వివరాలను ప్రజల ముందు ముందుంచింది ఇరవై ఐదు నుండి ముప్పై సీట్లు మాత్రమే వస్తాయంటూ ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన రిపోర్టే పీకే టీం సర్వేలోనూ రిపీట్ అయింది రెండు అత్యధిక త సంస్థలు దాదాపుగా ఈసారి అధికారం కష్టమే అంటూ ఇచ్చిన రిపోర్టు అధినేత కేసీఆర్ను కలవర పెడుతుందట మెజార్టీ ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు ప్రజలకు అందుబాటులో లేరన్న పాయింట్ ను కేసీఆర్ కు చెప్పిన సొంత పార్టీ ఎమ్మెల్యేలను అలర్ట్ చేయలేకపోయిన కేసీఆర్ తాజాగా సేమ్ సిచ్యువేషన్ ఉండడంతో తన చరిస్మ ఏ మాత్రం పనిచేసే అవకాశం లేదని తెలుసుకున్నాడట హామీలు ఇచ్చి తాను ఇవ్వలేదని చెప్పడం డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నిర్లక్ష్యం మూడెకరాల భూమి లాంటి అంశాలపై కేసీఆర్ తీరును కేసీఆర్ను కేసీఆర్ తీరుపై జనం ఆగ్రహంతో ఉన్నట్టు చెప్పారట పీకే టీంలో ఒక కీలక సభ్యుడు చెప్తున్నటువంటి విషయాలు కొత్త పీకే టీం సర్వే మరోసారి అధికారం చేపట్టాలంటే పూర్తి వ్యతిరేకతతో ఉన్న ప్రజలను మెప్పించాలంటే ఎలాంటి స్కీమ్ తీసుకురావాలి ప్రజల మనసులో ఏముంది రాష్ట్రంలోని నలభై లక్షల మంది నిరుద్యోగులను మెప్పించేందుకు ఏం చేయాలి పాత స్కీంల నుండి దృష్టి మరల్చాలంటే ఎలాంటి వాటిని ప్రవేశపెట్టాలనే అంశాలపై లోతుగా సర్వే చేయమని రెండోసారి ఆదేశించినట్టు తెలిసింది ఇప్పటికే తాజా ఫలితాలను కేసీఆర్ ముందు పెట్టిన పీకే టీం స్కీములు వాటి అమలు తీరుపై ఎలాంటి రిపోర్ట్ నివ్వబోతుంది అనేది మొత్తానికి ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే టిఆర్ఎస్ పార్టీ ఇరవై నాలుగు సీట్లు దాటి గెలిచే అవకాశం లేదని కరాఖండిగా చెప్పిందట పీకే సర్వే పెట్టుకుంటే చెప్పినట మేము జాకీలు ఇది లేచే పరిస్థితి లేదని చెప్పిందట